మనం ఈ ప్లాస్టిక్ యూజ్ చేయొద్దని చెప్పేసి మన హోల్సేల్ మార్కెట్ వాళ్ళకు రిటైల్ వాళ్ళకు అందరికీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు నియర్లీ 2 మంత్స్ టైం ఇవ్వడం జరిగింది. జరుగుతుంది ఓకే. నెక్స్ట్ ఇంకా ఈ ప్లాస్టిక్తో పాటు మన టెక్స్టైల్స్ షాప్స్లో కానీ ఆ గుట్కా పైన కానీ ఇవన్నీ ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ ప్లాస్టిక్ ఫస్ట్ ఈ 2 మంత్స్ ప్లాస్టిక్ను ఖచ్చితంగా నిషేధిస్తున్నాం. అదేవిధంగా మనం ఈ వాటర్ ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ కూడా యూజ్ చేయడానికి అవకాశం లేదు. వాళ్ళు కూడా క్లియర్గా మనకి ఎందుకంటే వాటర్ సప్లై చేసే వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పబ్లిక్కు ఖచ్చితంగా వాటర్ ప్యాకెట్స్ను వాటర్ బాటిల్స్ కూడా కంపల్సరీ మనము నిషేధించడం జరుగుతుంది. కాబట్టి అవి కూడా కంపల్సరీ యూజ్ చేయొద్దని చెప్పేసి మన మినరల్ ప్లాంట్ వాళ్ళకి కానీ వాళ్ళు కూడా క్లియర్గా నోటీసెస్ ఇష్యూ చేయడం జరుగుతుంది. వాళ్ళకు ఒక 15 డేస్ 10 డేస్ 1 మంత్ టైం ఇచ్చేసి తర్వాత కూడా అవి కూడా మన ఆధునిక పట్టణంలో ఎటువంటి సేల్స్ లేకుండా నిషేధించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు మార్నింగ్ మన అవగాహన ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒకే హోల్సేల్ షాప్లో నియర్లీ 6 to 7 టన్స్ ఎందుకంటే మార్నింగ్ మనకు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఇటువంటి గోడౌన్స్ మన ఆధునిక పట్టణంలో 3-4 ఉన్నాయి. మన పబ్లిక్ ఎందుకంటే వాళ్ళ కోఆపరేషన్స్తో ఈరోజు మనం పబ్లిక్ ఈ ప్లాస్టిక్ నిషేధించాలనే ఉద్దేశంతో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా మా అసిస్టెంట్ కమిషనర్ గారు అదేవిధంగా మా శానిటేషన్ ఇన్స్పెక్టర్స్ అండ్ సిబ్బంది పోయి ఇన్స్పెక్షన్ చేస్తే ఫస్ట్ ఫ్లోర్లో హౌస్ రెంట్కి తీసుకొని మనకు ట్రాక్టర్ కానీ ఏది కానీ పోయే దానికి అవకాశం లేదు. ఆ రెంట్ తీసుకొని దాంట్లో ఈ మొత్తం స్టాక్ పెట్టాడు. ఎవరికి తెలియకుండా ఉండడానికి బట్టలు గిట్టలు అన్నీ దానికి ఇవన్నీ బ్యాక్ సైడ్ పెట్టి అవన్నీ ముందు పెట్టాడు. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పోయి ఇన్స్పెక్షన్ చేస్తే అతను అబ్జెక్షన్ చేయడం కూడా జరిగింది. కానీ పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని మొత్తం ఈ సరుకునంతా తీసుకొచ్చాం. పబ్లిక్ ఒకటే అపీల్ చేస్తున్నాను, మీ అందరి కోఆపరేషన్ ఉంటేనే మనం ప్లాస్టిక్ అనేది నిషేధించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ఎందుకంటే మీరు మాకు ఎందుకులేనే అనుకోకుండా ఎక్కడైనా సరే మనకు ప్లాస్టిక్ అమ్మడం కానీ లేకపోతే మీకు ఇవ్వడం కానీ ఎందుకంటే మీ అందరూ ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్స్ గురించి వెయిట్ చేయకుండా మీరు ఖచ్చితంగా బట్ట బ్యాగులు కానీ లేకపోతే ఏదైనా సరే తెచ్చుకొని మీ బ్యాగ్ నుంచి యూజ్ చేసుకోండి. అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి మన ట్రేడ్ అసోసియేషన్ వాళ్ళతోనూ అదే టైలర్స్తో కూడా మనం చర్చలు జరుపుతున్నాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తక్కువ రేటుతో మీకు ఏ ఇబ్బంది లేకుండా పబ్లిక్ మనం సౌకర్యంగా ఉండడానికి మన బట్టల సంచులు కుట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా ఏమాత్రం పబ్లిక్ అలా ఇంటి నుంచి మనకు ఏదైనా సరే బయటికి మార్కెట్కి వచ్చినప్పుడు సంచులు తీసుకొస్తే ఈ ప్లాస్టిక్ గురించి మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా మ్యారేజెస్లో కానీ ఎక్కడైనా సరే మీరు ఫంక్షన్స్ జరిగినప్పుడు కానీ ఎటువంటి పరిస్థితుల్లో మనము సొసైటీకి మంచి చేస్తాననే ఉద్దేశంతో ఈ ప్లాస్టిక్ అనేది యూజ్ చేయొద్దండి. అదేవిధంగా ప్లాస్టిక్ అనేది మీరు అందరూ కోఆపరేట్ చేస్తే 100% మనం ఈ ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. మనకు వర్షాలు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఈ ప్లాస్టిక్ వల్ల కానీ మన పరిశుభ్రంగా మన పట్టణాన్ని ఉంచలేకపోతున్నాం. కాబట్టి మీరంతా కోఆపరేట్ చేస్తే ఖచ్చితంగా మనం ఈ ప్లాస్టిక్స్ నిషేధించడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్లాస్టిక్ నియర్లీ 7 టన్స్ నుంచి 8 టన్స్ ఉంటుంది. అట్లీస్ట్ ఎంత మనకు తక్కువ ఉన్నకున్నా కూడా 5 లక్షల రూపాయలు మెటీరియల్ ఈరోజు మనం తీసుకురావడం జరిగింది. దీన్ని ఇమ్మీడియట్గా డిస్ట్రాయ్ చేసేసి మనము రీసైకిల్కి పంపించడం జరుగుతుంది. నువ్వు అంగడి బాడీ తీసుకున్నావా లేదా? అది చెక్ చేయి, చెక్ చేయండి, చెక్ చేయి. ఇప్పుడు స్థలాలు ఎక్కడున్నాయి చెప్పు. అయ్యో
లైట్ అన్నాను. మొత్తం స్టాక్ మొత్తం పెట్టేసినాడు అన్న. లైట్ లైట్ లైన్ చూద్దాం చూద్దాం చూద్దాం. ఓ స్టాక్ మొత్తం ప్లాస్టిక్, మొత్తం ప్లాస్టిక్.